Hi, welcome to Genesis Engineers Academy, Empowers for Better Future. In this video, we will discuss SSC Staff Selection Commission, MTS, Multitasking, that is a Non-Technical Staff Examination 2020. So this is మనం మొత్తం దీని గురించి కనుక వస్తే ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజ్ 5th February to 21st March దాకా మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ మాత్రం దట్ ఈస్ July 1st నుంచి July 20th దాకా జరుగుద్ది. దట్ ఈస్ Tier 1. Tier 2 దట్ ఈస్ 21st November జరుగుతుంది. Tier 2 అంటే ఒక లెటర్ రైటింగు, ఒక ఎస్ఏ ఇన్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనం చేయవచ్చు. ఇట్లోకి వచ్చేసరికి 10 to 2 vacancies ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీటాస్కింగ్ ఎగ్జామినేషన్ ఈజ్ 1825 అనే ఒక జోను, 1827 అనేది ఒక జోను. ఇది దేశం మొత్తంగా మనం చేయవచ్చు. సో దీంట్లో కనుక మనం చూసినట్లయితే మనకి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7551. దాంట్లోకి వచ్చేసరికి మన సౌత్ జోన్ వచ్చి, సౌత్ రీజియన్ అంటాం, అది 805కి పోస్టులు ఉన్నాయి. సో మంచి జోను, మనం ఏ జోన్ అయినా మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఆ జోన్కి వెళ్ళి రాయవలసి వస్తుంది ఎగ్జామ్. కాబట్టి 10th క్లాస్ బేస్డ్ మీద, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నా పర్వాలేదు, సో మెట్రిక్ టెన్త్ అంటారు దానికి, రీజన్ వైజ్ వేకెన్సీ ఇది పొజిషన్. అండ్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి చదువుదాం. సో ssc.nic.in లోకి వెళ్తే మనకి ఈ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లోకి వెళ్ళి, సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం, డూ యూ హ్యావ్ ఎ ఆధార్ కార్డు, ఎస్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే ఇది, ఇఫ్ ఈజ్ ఎస్ అయితే దీని ఆన్సర్ నెంబర్ కొట్టవచ్చు. మీరు ఆల్రెడీగా ఎస్ఎస్సి స్కీమ్లో కనుక మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటే ఈ ఈ ఈ బేసిక్ డీటెయిల్స్ కాన్సెప్ట్ స్కిప్ చేయవచ్చు, అండ్ దెన్ మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు. కాబట్టి మీ దగ్గర ఏముండాలి, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు డీటెయిల్స్, ఐడి కార్డు, ఇంకేదన్నా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మరి మీ పేరు, ఆ మళ్ళీ పేరు వెరిఫై చేసుకోవటం, చేంజ్ ఏమైనా అయిందా ఫాదరు, గర్ల్స్ అయితే మరి మార్పు జరుగుతాయి కాబట్టి ఫాదర్ నేము, ఫాదరు మదర్ నేము, అది వెరిఫికేషను, డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషను, 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, ఏ బోర్డు అయితే మనం, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను, ఇలా మనం స్టేట్ బోర్డు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఇలాగ మనకి ఏదైతే మనం స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇవన్నీ ఒకసారి చూసుకొని మరి కులంకుశంగా, సో జెండరు, ఇయర్ ఆఫ్ పాసింగు, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషను, మీరు ఈమెయిల్ ఒకటి తయారు చేసుకోవాలి, ఒక స్టాండర్డు మొబైల్ నెంబర్ ఉంచుకోవాలి. సో దీని కనుక మరి చూసినట్లయితే, సో డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, సో క్లియర్గా ఒకసారి చూడండి, డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5th February to 21st March 2021. అట్లాగే ఎగ్జామ్ కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ కాల్డ్ Tier 1, ఇది జూలైకి. ఓ కాబట్టి చాలా 5 మంత్స్ దాదాపుగా మనకి టైం దొరుకుతుంది ప్రిపరేషన్కి. సో ఇవన్నీ కూడా ఎలా ఏంటి అంటే, ఇది జనరల్, దట్ ఈస్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, అంటే క్లర్కల్ గ్రేడ్ కింద లెక్క అనమాట. సో వీటిలో ఉంటాయి. సో ఒకవేళ మనకి వేకెన్సీ గురించి తెలియాలంటే అది మనం ఆల్రెడీ టేబుల్ చూపించాను. ఆర్ అదర్వైజ్ ఎస్ఎస్సీలోకి వెళ్ళి క్యాండిడేట్స్ కార్నర్గా క్లిక్ చేస్తే
టెంటేటివ్ వేకెన్సీ ఫర్ ఎంటీఎస్ మల్టీటాస్కింగ్. ఓకే, సో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి ఇవన్నీ మనకి రిజర్వేషన్ జనరల్గా ఉంటాయి. ఇవన్నీ మీరు సిటిజన్ అయి ఉండాలా, 18 to 25 ఇయర్స్ యాజ్ అన్ కట్ ఆఫ్ డేటు. అట్లాగే 18 to 21 రెండు కేటగిరీలుగా విభజించారు. ఇది 1-1 అంటే మరి మనం చేయాల్సింది ఏంటంటే 1-1 కింద వెళ్ళాల్సి వస్తుంది. మీరు చూసుకోవాల్సింది 1-1-2021 అంటే ఫస్ట్ జనవరి నుంచి అది కట్ ఆఫ్ డేట్ కింద లెక్క. దాని నుంచి మనకి 18 ఏళ్ళు నిండి ఉండాలి. తర్వాత అంటే 2003 అంటే 1-1-2003 తర్వాత వాళ్ళు ఎలిజిబుల్. అర్థమైందా? ఈ తర్వాత డేట్ వాళ్ళు ఎలిజిబుల్, దీనికి ముందు వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండర్ 18-25 బ్యాచ్ 18-27లో 94 అంటే 2 ఇయర్స్ ఎగ్జెంప్షన్ రెండుగా విడగొట్టారు. సో దిస్ ఈజ్ ఆఫ్ ఏజ్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు 10th అండ్ హయ్యర్, ఈవెన్ డిప్లొమా స్టూడెంట్స్ కెన్ ఆల్సో రైట్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ హయ్యర్ క్వాలిఫికేషన్. ఓకే, సో ఈ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటాయి. ఇవన్నీ మరి అంతగా ఇప్పుడు ఈ స్టేజ్లో అవసరం లేదు. మనం కొంచెం అయిన తర్వాత అప్లై చేయడం ఎలా అనేది మనం HTTPS SSC.NIC.in అని కొడితే మనకి వచ్చుంటుంది. మనకి ఈ ఫోటో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, 3 మంత్స్ ఓల్డ్, దాని మీద మీ డేట్ ఉండాలి. సో డేట్ లేకపోతే కష్టం, వాడికి క్లియర్గా చెప్పాలా. విడ్త్ అనేది 3.5, హైట్ అనేది 4.5, అది ఉండేటట్టుగా. దాని తర్వాత డేట్ కనపడాలి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే 3 మంత్స్. ఇప్పుడు ఈ పబ్లికేషన్ ఇప్పుడు జనవరిలో పడింది కాబట్టి 3 నెలలు అంటే డిసెంబర్ అక్టోబర్ సెప్టెంబర్లో అరౌండ్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఫ్రెష్గా ఒకటి తీసేసుకోండి. దాంట్లో మాత్రం డేట్ ఆఫ్ ఫోటో ఉండాలి. ఓకే, ఆ తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి గర్ల్స్కి అంటే లేడీస్కి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఏమీ కట్టక్కర్లేదు. మిగతా వాళ్ళు మాత్రం బీసీ ఓబీసీ సోకాల్డ్ వీళ్ళందరూ మాత్రం 100 రూపీస్ కట్టాలి. 100 రూపీస్ పెద్ద అమౌంట్ ఏమి కాదు కాబట్టి, సో ఎగ్జామ్షన్ ఉందా లేదా అనేది అక్కర్లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి సో ఎగ్జామినేషన్ సెంటర్లు మరి సెంట్రల్ రీజియన్లో అయితే బీహార్ ఉత్తరప్రదేశ్ కలిపి అండమాన్ ఇవన్నీ నికోబార్ ఒడిస్సా సిక్కిం వెస్ట్ బెంగాల్ ఎంత ఒక రీజియన్, కేరళ కర్ణాటక రీజియన్ ఒక రీజియన్, మధ్యప్రదేశ్లో రీజియన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్, అట్లాగే నార్త్ ఈస్టర్ను అండ్ ఇవన్నీ కూడా మేఘాలయ మణిపూరు ఇవన్నీ. అటు మనకు వచ్చేసరికి మన సౌత్ రీజియన్ కాబట్టి మనం ఇక్కడే ఉందాం అనుకుంటే సెంటర్స్ ఇవి చీరాల గుంటూరు కాకినాడ లైక్, అలాగే మనకి విశాఖపట్నంతో క్లోజ్ కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెంటర్స్ ఉన్నాయి ఏపీలో. సో మీరు మీకు దగ్గరగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడం మంచిది. కానీ 3 ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 3 ఆప్షన్స్లో మీరు వరుసగా నెంబర్ లేదైనా మెన్షన్ చేయొచ్చు, లైక్ గుంటూరు కాకినాడ అట్లా రాజమండ్రి. ఇప్పుడు కాకినాడ రీజియన్ ఉందనుకోండి, వాళ్ళు కాకినాడ రాజమండ్రి విజయనగరం లేకపోతే విశాఖపట్నం పెట్టుకోవచ్చు, రైట్? వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, బట్ చేంజ్ ఆఫ్ సెంటర్ వెరీ డిఫికల్ట్ కాబట్టి వరుసగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ముందు పెట్టుకుంటూ మనం చేయవలసి ఉంటుంది. సో దట్ ఈజ్ అబౌట్ దిస్. ఆ తర్వాత ఎగ్జామినేషన్ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్, అదేంటంటే ఓన్లీ దట్ ఈజ్ లెటర్ రైటింగ్ అండ్ 1 ఎస్ఏ, ఏదో ఒక టాపిక్ ఇస్తారు ఒక ఎస్ఏ రాయాలి. సో దట్ ఈస్ టు ఎగ్జామిన్ యువర్ కాంపిటెన్సీ ఇన్ యువర్ లాంగ్వేజ్. మీరు ఏ లాంగ్వేజ్ అని రాయొచ్చు మీరు మీకు ఇష్టమైనట్లయితే. కాబట్టి పేపర్ 1 వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దాంట్లో జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఇవన్నీ కలిపి 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, టోటల్ 100 మార్క్స్.
అండ్ యువర్ టైం విల్ బి 90 అంటే 1.5 అవర్స్ అన్నమాట. సో ఇది రాయటం వల్ల ఇప్పుడు ఏ ఎగ్జామ్ కూడా ఈ 4 లేకుండా ఉండదు కాబట్టి మనకు ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ మనకి ఉపయోగపడుతుంది. మీరు ట్రయల్స్ చేసుకున్నా సరే, ఈవెన్ డిప్లొమా స్టూడెంట్స్ కానీ. ఓకే, మన జెన్సీస్ కూడా కోచింగ్ ఇస్తుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాంటాక్ట్. రైట్. అట్లాగే ఈ పేపర్ 2 అనేది షార్ట్ ఎస్సే, లెటర్ ఇన్ ఇంగ్లీషు ఆర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇన్క్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్. కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ ఇవన్నీ ఉంటాయి. సో 30 టైమ్స్ ఇస్తారు. పేపర్ 2 విల్ బి ఆఫ్ డిస్క్రిప్టివ్ పెన్ పేపర్ 3, రిక్వైర్డ్ టు రైట్ షార్ట్ ఎస్సే. సో పేపర్ 2 విల్ బి ఆఫ్ క్వాలిఫయింగ్ నేచర్. అంటే ఏంటి అర్థం? మీరు పాస్ అయితే చాలు. అది పాస్ అయితే మరి మనకి దాదాపుగా ఇంటర్వ్యూ పిలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా, జస్ట్ ఈనాడు వాటిలో మనకి లెటర్స్ ఉంటాయి. సో ఆ లెటర్స్ ఎలా రాస్తున్నారు, ఏ టాపిక్ మీద రాస్తున్నారు. సో టాపిక్ ఇంపార్టెంట్, దట్ ఈస్ స్కెల్టన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ రైటింగ్. సో కామాలు, గ్రామర్లు, నీట్గా రాయటం ఇట్లాంటివన్నీ కొన్ని కలిసి వస్తాయి. ఈ పేపర్ 2 ఎప్పుడు లైన్లోకి వస్తాయి అంటే, పేపర్ 1లో ఈక్వల్ మార్క్స్ వచ్చి కానీ ఇలా ఉన్నప్పుడు పేపర్ 2 ఎవరు బాగా రాస్తే వాళ్ళకి ఇస్తారు. సో కంపారిజన్కి పేపర్ 2 ఉంటుంది, ఆ మాటే రాశారు. పేపర్ 2 విల్ బీ యూజ్డ్ టు డిసైడ్ మెరిట్ ఇన్ కేస్ మోర్ దాన్ 1 క్యాండిడేట్ స్కోర్ ఈక్వల్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ పేపర్ 1. సో పేపర్ 1 చాలా రోజులు జరుగుతుంది కాబట్టి ఎగ్జాము. సో నార్మలైజ్ ఫార్ములా ఒకటి ఉందన్నమాట, డిఫికల్టీ, ఈజీ ఇవన్నీ కూడా కలిపి ఒక మార్క్స్ సెట్ చేస్తారు. అది క్వాలిఫై అయితే మీరు పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. పేపర్ 2 రాసిన తర్వాత పేపర్ 2 క్వాలిఫై అయినట్లయితే పేపర్ 1లో ఉన్న మార్కులను బట్టి మనకి ఇంటర్వ్యూకి కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈజ్ అబౌట్ దిస్. అండ్ మీరు ఇక ఈ సిలబస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క వొకాబులరీ, గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, ఆర్టికల్స్, సినానిమ్స్, యాంటానిమ్స్, కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ వెర్బ్స్ అండ్ ఈడియమ్స్ లైక్ ఇవన్నీ కూడా మన 10th క్లాస్ లెవెల్లో వచ్చే ఇంగ్లీష్ అంతా కూడా ఉంటుంది. ఈ తర్వాత మనకి రిలేషన్, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి మొత్తం ఇదే ఇదాని కాదు, మొత్తం మనం చదవాల్సి వస్తుంది. నంబర్ సిరీస్ కానీ, లేకపోతే జడ్జిమెంట్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, వెర్బల్ నాన్ వెర్బల్, ఇక్కడికి వచ్చేసరికి దట్ ఈస్ కాల్డ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి మనకి మొత్తం ఎవ్రీథింగ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, టేబుల్స్, గ్రాఫ్స్, అంటే బార్ చార్ట్లు, పై డయాగ్రమ్స్, మెన్సురేషన్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, టైమ్ అండ్ వర్క్, ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి కొంతమందికి ఇది ఆల్రెడీ కొంచెం వచ్చి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే యాక్యురసీ అండ్ ఫాస్ట్నెస్. సో తర్వాత వచ్చేసరికి జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్లో మొత్తం దేశంలో ఏం జరిగినాయి గత 6 నెలల నుంచి, లేకపోతే ప్రస్తుతాన వరకు, అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, అట్లాగే సైంటిఫిక్ రీసెర్చ్ గురించి, రాకెట్ శాటిలైట్స్, మిసైల్స్ ఇలాంటి నాలెడ్జ్. ఓకే, సో నైబరింగ్ కంట్రీస్ కంటే మన దగ్గరలో ఉన్న చైనా, పాకిస్తాన్, భూటాన్, అవన్నీ కూడా వాటికి సంబంధించినవి కూడా అడుగుతుంటారు అన్నమాట. కాబట్టి దీంట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం చాలా కష్టం, ఎవరైతే బాగా చేస్తారో అది. కాబట్టి మనకి బాగా మిగిలింది న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్. ఈ రెండిట్లో బాగా మార్కులు సాధించాల్సి వస్తుంది. ఇది 25 అంటే ఇది 50. సో దీంట్లో కనుక ఇంగ్లీష్ కనుక బాగున్నట్లయితే 25 కలిస్తే 75. దీంట్లో 10-15 వచ్చినా కూడా మనకు దాదాపుగా కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 100 మార్క్స్ కదా, కాబట్టి దీంట్లో ఎక్కువ రాయటం చాలా కష్టం, అంటే మీకు ఆల్రెడీ ఉంటే తప్ప. ఓకే, సో పేపర్ 2, పేపర్ 1 గురించి మనం మాట్లాడాం. ఓకే, సో మీరు చేసేటప్పుడు ఏముండాలంటే, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మీకు ఏది ఉందో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఒక చోట పెట్టండి ఒక ఫైల్లో. సో మీరు ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ కూడా ఉంటుంది, ఇవన్నీ మరి తర్వాత వీడియోలో మనం కూలంకుశంగా చర్చిద్దాం. సో మనం సెలెక్ట్ అయిన ముందుగానే మనం సెలెక్టెడ్ త్రూ దిస్ ఎగ్జామినేషన్ విల్ బి పోస్టెడ్ ఇన్ డిఫరెంట్ మినిస్ట్రీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆఫీసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అంటే ఏంటి అర్థం?
క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఆల్ ఇండియా ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. కాబట్టి మరి ఎక్కడ వర్క్ చేద్దామో మీరు స్టేట్స్ కూడా మనకి దగ్గరగా ఉండి సౌత్ ఇండియా కాబట్టి దట్ ఈస్ కాల్డ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, న్యూఢిల్లీ. బయటికి హిందీ బాగొచ్చు అనుకుంటే బయట రాష్ట్రాలకి, ఒకవేళ హిందీ చేసుకుంటే అక్కడ లాంగ్వేజ్లో మీరు ప్రొఫిషియన్సీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి లిస్టెడ్ అవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. సో వేకెన్సీలు ఎక్కడ ఉన్నాయో అలా పెట్టారనుకోండి, సో దాన్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు వర్కింగ్ విల్లింగ్ ఎక్కడ చేస్తారో దాన్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది. సో దేర్ విల్ బి సపరేట్ కేటగిరీ వైజ్ స్టేట్ అదర్వైజ్ ఆల్ దీస్ అవి తీసుకొని దాన్ని బట్టి మన సెలక్షన్ వస్తుంది. బాగా కాంపిటేటివ్ ఎక్కడ తక్కువ ఉంటుంది, మళ్ళీ రెడీగా ఉంటామో. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, వారు వర్క్ చేయగలరా? అట్లా అప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ని తీసుకోవడం మంచిది కాదు. అట్లాగే కొన్ని ఏరియాలో రౌడీజం లాగా లేకపోతే మాల్ ప్రాక్టీస్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి కాకుండా మనం కాంపిటీషన్ ఎక్కడ తక్కువ ఉంది అనేది కొంచెం ఐడియా. సో అది నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. ప్రస్తుతానికి మాత్రం కొంచెం 2-3 సార్లు ఈ నోటిఫికేషన్ ఒకసారి చదవండి. సో మీకు నోటిఫికేషన్ రావాలంటే ssc.nic.in అని కొడితే చాలు, మీకు అన్నీ వస్తాయి. సో కొంచెం క్లియర్గా చదవండి. ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో రాయండి, ఐ విల్ గివ్ రిటర్న్ రిప్లై. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉండాలి ఫార్మాట్లు అనేది ఉద్దేశం. సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఇందాక మరి చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి, ఏమేమి అడుగుతాడు వాటికి ఆన్సర్ లేటి. సో ఇంకా అంటే ఎంత బాగా చేస్తే అంత మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఇంక ఎస్ఎస్సి ఇంకేదన్నా జాబులు ఎస్ఎస్సి సిజిఎల్ అని అంటే కామన్ గ్రాడ్యుయేట్, అట్లాగే సిహెచ్ఎస్ఎల్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. సో ఇవన్నీ కూడా ఎస్ఎస్సి కింద ఉన్నాయి కాబట్టి ఒకసారి బేసిక్ డీటెయిల్స్ ఇస్తే అది మీ నెంబరు బట్టి అది మీ డేటా అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. సో అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం రాకల ఆ ఎగ్జామ్కి సంబంధించిందే రాసుకోవాల్సి వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అది ప్రూఫ్ అది అంతా తీసుకుంటే అది పేపర్ 1. ఇక ఎడిషనల్ ఇది అనమాట, మీరు జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీయా, ఎస్సీ ఎస్టీయా అండ్ ఎక్స్ వర్క్ ఉమెన్సా, ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ అడుగుతుంటారు. డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ అది ఇంకోటి ఆప్షను. ఆ తర్వాత డిక్లరేషన్ ఇచ్చి మనం సబ్మిట్ చేసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అయిపోయినట్టు. ఆ తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ సంబంధించి అప్లికేషన్ చేయాలంటే మరి రీసెంట్ స్కాన్డ్ కలర్ ఫోటో సైజు అది ఇందాక చెప్పాను 3.5x4.5 అది చెప్తే అర్థం అవుద్ది. సో దాన్ని డిజిటల్గా 20 KB నుంచి 50 KBగా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మళ్ళీ అట్లాగే ఒక 10-20 KBలో 4 cm x 2 cm వెడల్పు 4 cm హైట్ 2 cm ఒక బాక్స్ తయారు చేసుకొని దాంట్లో మనం సైన్ చేసి విత్ బ్లాక్ కలర్ చేస్తే బాగా ఉంటుంది, బాగా ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో అదొకటి, ఫోటో ఒకటి. ఫోటో మాత్రం విత్ డేట్ ఉండాలి. డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ మస్ట్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడే ఫోటో దిగటం మంచిది, లేదా 3 నెలల తర్వాత అంటే దాని ఏజ్ 2 మంత్స్ ఉంటే పర్వాలేదు, లేదా కొత్తగా ఫోటో దిగితే ఇంకా మంచిది. అర్థమైందా? సో అట్లాగే మీ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అన్నీ కూడా చేయొచ్చు, బట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ 10. ఓకేనా? సో మనం అప్లై అనే దగ్గర మనం క్లిక్ చేస్తే అన్నీ మనకి డీటెయిల్స్ వస్తే మీరు అవన్నీ కూడా లోడ్ చేయవలసి వస్తుంది. మనకి ఏమైనా జబ్బులు ఉన్నాయా లేవా ఇవన్నీ కొంచెం ఎక్సెంప్షన్గా అయ్యొచ్చు, రాయడానికి ఎగ్జామినేషన్ అంత ఇంపార్టెంట్ కాదు. సో దిస్ ఈజ్ అ క్యాండిడేట్స్ నేము, చేంజ్డ్ నేమ్ ఏమైనా ఉంటే అది చెప్పడం, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, ఏజ్, జెండరు, కేటగిరీ, నేషనాలిటీ ఇవన్నీ కూడా మనం అప్లికేషన్లో నింపాల్సి వస్తుంది. అట్లాగే ఇక్కడ చూస్తే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మరి 3 సెంటర్స్ మనం చెప్పాల్సి వస్తుంది. ఎక్కడైనా చెప్పుకోవచ్చు అనమాట మీ ఇష్టం. ఎక్స్ సర్వీస్ మన కాదా ఇట్లాంటివి కూడా, లెంగ్త్ ఆఫ్ సర్వీస్ అయితే ఎలా, ఇవి కూడా మనం మెల్లగా చేయాలి. ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ ఇవ్వాలన్నమాట. సో
ఆ ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్లో మనకి ఒక ఎనక్షర్లో ఉంది, ఆ ఎనక్షర్లో కొంచెం చదివి ఈ ఈ టైప్లో పెట్టాలన్నమాట. కొన్ని ఏబి ఏ టు జెడ్ అనేది ఎక్స్ ఎక్స్ తప్ప మిగతా 25 లెటర్స్ ఉంటాయి, అట్లాగే 1 to 10 ఉంటాయి. సో మీరు ఏది ఇవ్వాలో ఆ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని లేదా మళ్ళీ రీసెట్ కొట్టుకొని మనం మళ్ళీ చేయొచ్చు. అట్లాగే మీ హయ్యర్ క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది, అట్లాగే 10th స్టాండర్డ్ దట్ ఈస్ కాల్డ్ క్వాలిఫయింగ్. సో అట్లాగే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే అది, లేదా అదే ఉంటే అదే చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ కరస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. సో ఏది పడితే అది మీ ఫ్రెండ్స్ అవి ఇవ్వద్దు. సో ఫోటో సైజ్ ఎలా ఉండాలి, ఏ టైప్లో ఉండాలన్నమాట, ఇలా కనపడకుండా కాకుండా. సో మీరు జేపీజీలోనే చేయాలి, .jpg. వాడికే చెప్పినట్లయితే ఆ ఫోటో తీసిన వ్యక్తి అది చేసి మనకి ఒక ఇమేజ్ మీ మెయిల్కి పంపించవచ్చు, లేదా ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకొని అది మీరు డెస్క్టాప్ మీద అప్లై చేసి మీరు క్లియర్గా అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ సిగ్నేచర్ అనేది చూడండి, ఇది బాక్స్ పెద్దదై ఉంది, ఇట్లా చేయకూడదు. కాబట్టి అది సైజు, ఫైల్ సైజు వాడు డైమెన్షన్ ఇస్తే ఆ డైమెన్షన్ లోపలే చేయాలి, 4 సెంటీమీటర్స్ విడ్త్. ఇది అలా కాదు, ఎక్కువ ఉందన్నమాట. సో అదేంటంటే సేమ్ ఉన్నట్లయితే వాళ్ళు ప్రింట్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో అయిపోయినట్లయితే యూ కెన్ ప్రివ్యూ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ అండ్ యాడ్ దిస్. సో దీస్ ఆర్ దిస్, దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.